నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష. సో హిమాయత్ నగర్ కి అయితే పోతున్నాను నేను ఒక ఆగమన్ కవర్ చేయడానికి. ఇది సెయింట్ పాల్స్ హై స్కూల్ అనమాట. హైదర్గూడ నుంచి హిమాయత్ నగర్ పోతుంటే ఇక్కడ వీళ్ళ జీప్ చూసిన ట్రిపుల్ ఆర్ యూత్ వాళ్ళది. ఇది మన బండి జుపిటర్. సో ఇది కూడా ఒక సడన్ బ్లాగ్ యాక్చువల్గా చూద్దాం. లాస్ట్ ఇయర్ అయితే నాకు ట్రిపుల్ ఆర్ యూత్ వాళ్ళు కూడా కాంటాక్ట్ చేసిండు, మన రోహిత్ రుద్రాంగి బాయ్. సో లోపలికైతే పోదాం. వినాయకుడు అయితే తీసుకొచ్చారని నాకు తెలిసింది. సో కొంచెం వీడియో ఫ్లికర్ అవుతుంది, ఎందుకంటే లైటింగ్ ప్రాబ్లం ఉందన్నమాట. సో లోపలికైతే పోదాం. లోపల నేను లాస్ట్ టైం మన లడ్డూబాయిది తిరంగా ర్యాలీ అప్పుడు భయ్యానైతే కలిసినుండే, మన భరత్ సింగ్ వాలియా వచ్చినుండే, మన మిస్టర్ యూనివర్స్. సో ఆ టైంలో అయితే నేను అన్నకి నంబర్ ఇచ్చిన, బట్ ప్రస్తుతానికైతే భయ్య బండి కూడా ఇక్కడ ఉంది. సో లోపలికైతే పోదాం. వాళ్ళ విగ్రహం కూడా లాస్ట్ టైం అయితే సూపర్బ్ ఉండే, ఆ నిమజ్జనం అండ్ చాలా వెరైటీస్ అయితే వేసారనమాట. సో ఆ మొత్తానికైతే అన్న దగ్గరికి వచ్చినాం, డిస్కషన్ అయితే నడుస్తుంది. సో లోపలైతే మనకు విగ్రహం అవుతుంది. అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న జై శ్రీరామ్. అన్న జై శ్రీరామ్. యాక్చువల్గా మీ నంబర్ మిస్ అయింది అన్న, నేను మొన్న లడ్డూబాయి దగ్గర కలిసిన, గుర్తుకుందా? మీ నంబర్ తీసుకోలేదు నేను, తీసుకున్నా ఫీడ్ కాలే నంబర్. ఓకే, నేను మీకు పిలుదామంటే నాకు అసలు నంబరే దొరకలే, ఎట్లా కాంటాక్ట్ కావాలి? ఓకే, ఆ దేవుడు గణేష్ కృప ఉంది మా మీద, మీరే వచ్చేసారు. లేదా యాక్చువల్గా ఏంటంటే నేను హైదరాబాద్ నుంచి మన హిమాయత్ నగర్ ఒక ఆగమనం ఉంది ఈరోజు. సాయన్ ఉన్నాడు కదా సోలాపూర్ గణేష్, సో అది వాళ్ళు పిలిచినట్టు అనమాట. పోతుంటే మీ బండి చూసిన, ట్రిపుల్ ఆర్ యూత్ అని ఉంది, అట్లా బండి ఆపి మీతో కలవడానికి అయితే మోకా దొరికింది అన్న. నమస్తే. నమస్తే అన్న. హలో బాయ్, బాగున్నారా? ఏం సంగతి అన్న చెప్పాలి ఈసారి, ఏంది ప్రోగ్రామ్, ఏంది? వినాయకుడు తీసుకొచ్చారా? చూద్దామన్నా ఒకసారి. సో ఒక్కసారి అయితే పోదాం, లోపలికి అయితే పోదాం. ఇన్స్టాగ్రామ్ లో కూడా మీ వాళ్ళు మెసేజ్ చేసారు నాకు, యాక్చువల్గా త్రూ యూట్యూబ్ లింక్ కానీ అది ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తారే నాన్న, ఎందుకంటే చాలా మెసేజ్లు వస్తున్నాయి. సో చెప్పాలని, డిజైన్ ఏంది అసలు, మీరు ఎన్ని ఏళ్ళ నుంచి పెడుతున్నారు? మేము అయితే అన్న లేలే అన్న కూడా ఒక 7 ఇయర్స్ నుంచి కూర్చోబెడుతున్నాము. ఓకే, ఈసారి లాస్ట్ టైం అయితే గ్రాండ్ చేసినాం, ఈసారి చాలా అంటే చాలా గ్రాండ్ చేయాలని మా ప్లాన్ చేస్తున్నాం కూడా. ఓకే, అయితే 21 వెరైటీస్ ఆఫ్ గణపతి మేము పెడుతున్నాం ఈసారి. వావ్, గ్రేట్. ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారు అన్న? తమిళనాడు నుంచి వస్తున్నాయి అన్న మొత్తం. ఓకే, 3 డేస్ బిఫోరే ఇక్కడ వస్తున్నాయి తమిళనాడు నుంచి. ప్రతి ఒక్క గణేష్ వేరే వేరే వెరైటీ ఉన్నాయి. సేమ్ ఒక్కడు కూడా మీకు కనిపించదు. 21 వెరైటీస్ ఆఫ్ గణేష్ చేస్తున్నాం. గ్రేట్. సో ఇక్కడ ఎట్లానా, ఇది మన కాంప్లెక్స్ అన్న? ఇది మన కాంప్లెక్స్ అన్న. ఓకే, ఇప్పుడైతే ఏం సెట్టింగ్ చేయాలే, నిన్న మంచి దినం ఉండే అని. ఓకే, నిన్న వచ్చి తీసుకొని వచ్చి పెట్టినాం. ఓకే, ఇప్పుడు రేపటి నుంచి మొత్తం ఇవాళ రాత్రి నుంచి వర్క్ చాలు అయిపోతుంది. ఓకే, డెకరేషన్ కానీ అని అవన్నీ సెట్ అయిపోతాయి. ఓకే, సెట్ అయిపోతే ఇంకా పూజ స్టార్ట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, యాక్చువల్గా ఇది సడన్ బ్లాగ్ అనమాట. కొంచెం లైటింగ్ ప్రాబ్లం వల్ల వీడియో ఫ్లికర్ అవుతుంది, ఏమనుకోవద్దు, ఎందుకంటే మల్టిపుల్ లైట్స్ ఉన్నాయి కదా. సో కొంచెం ఫ్లికరింగ్ ఉంటుంది వీడియో. సో సెటప్ అయితే ఏదో గ్రాండ్గా ఉన్నట్టే అనిపిస్తుంది. అన్ని ఎక్కడ నుంచి తెప్పించారన్నా ఈ సెటప్? దూల్పేట నుంచి అన్న. ఓకే, దూల్పేట సోలాపూర్ టైప్ ఉందన్న? దూల్పేటలో సోలాపూర్ లో ఒక కాయన విగ్రహాలు అమ్ముతుంటే అట్లానే పోయి చూస్తే చాలా మంచిగా కనిపించింది విగ్రహం. ఓకే, తీసుకున్నాం. ఓకే ఓకే అన్న, యాక్చువల్గా లాస్ట్ టైం కూడా చూసినాం ఇవి, మా దోస్తులు యూట్యూబర్లు కూడా వచ్చి మీవి కవర్ చేసిండ్రు. లాస్ట్ ఇయర్ పాట కూడా మంచిగా అనిపించింది అన్న. సో కూడా ఇప్పుడు పాట ఇంకా రిలీజ్ ఒకటైతే రిలీజ్ అయిపోయింది పాట. ఎప్పుడన్నా? పిల్లర్ యూత్ అసోసియేషన్ 2-3 డేస్ బిఫోర్ రిలీజ్ అయింది. ఓకే, ఇంకొకటి ఇప్పుడు ఒక 2-3 డేస్ లో మళ్ళీ ఇంకొక పాట కూడా రిలీజ్ ఉంది. గ్రేట్ 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 అన్న. సో అన్న, ట్రిపుల్ ఆర్ అని పేరు ఎట్లా వచ్చింది? ఎందుకంటే ట్రిపుల్ అంటే మొన్న మొన్న వచ్చిన సినిమా ఇది. మాది 7 ఇయర్స్ నుంచే ట్రిపుల్ ఆర్ అని ఉందన్న మనది. అంటే మీ ట్రిపుల్ ఆర్ అంటే ఏమన్నా? ఏం లేదన్నా, ఇట్లానే కూర్చొని ఏం పెడదాం అంటే ట్రిపుల్ ఆర్ పెడదాం అని అన్నా. ఓకే, అందుకనే ట్రిపుల్ ఆర్ అని పెట్టేసినా మన. కానీ నేను కూడా నిన్న భయ్య ట్రిపుల్ ఆర్ అని చెప్తే, లాస్ట్ టైం కూడా కలిసినండి భయ్య కూడా నాకు దూల్పేట్లో. మామూలుగా ఇట్లా మంచి మంచి వినాయకులు పెడతారు మా ఏరియాలో కూడా, ట్రై చేయండి అని అన్నండి అనమాట. సో ట్రిపుల్ ఆర్ అంటే నేను ఇంకా వేరే విధంగా ఆలోచన, ట్రిపుల్ ఆర్ కాన్సెప్ట్ తో మీరు విగ్రహం పెడతారేమో అనుకున్నా. ట్రిపుల్ ఆర్ కాన్సెప్ట్ ఏం లేదన్నా, ట్రిపుల్ ఆర్ అని ఒక యూత్ అని ఒక చేసినాం, దాంట్లో మనం సేవా కార్యక్రమాలు కూడా చాలా చేస్తాం. గరీబులకు హెల్ప్ కానివ్వండి, ఏదున్నా అన్ని చేస్తాం మనం. గరీబులకు కూడా చేస్తాం, లాక్డౌన్ లో కూడా చాలా చేసినాము. సో లడ్డూబాయ్ కూడా మీ దోస్తే అనుకుంటా? లడ్డూబాయ్ కూడా మాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆయన, బేగంబజార్ ఛత్రి. బేగంబజార్ ఛత్రి. గ్రేట్ గ్రేట్ అన్న. ఇంకా మరి ఎవరితో పాడిపించారు ఇప్పుడు పాట? ఇది పాట వచ్చేసి అన్న రాధుబాయ్ అని
ఉన్నా మా ఫ్రెండ్ అయినా కూడా ఆయననే వాడిండు. ఇంకొక పాట విజయ్ సార్ అని ఉన్నాడు, ఆయన వాడుతున్నాడు. సో అయిపోయిందా పాట? రెడీ అయిపోయింది, రెడీ అవుతుంది, ఎడిట్ అవుతుంది. ఒక 2 డేస్ లో రెడీ అయిపోతుంది ఇంకొక పాట కూడా. గ్రేట్ గ్రేట్ అన్న. ఇంకా ఇప్పుడు ఎన్ని రోజులకు తీస్తామే నిమజ్జనం? మనది వచ్చేసి 9th డే అన్న. 9th డే 8th తారీఖు. 8th తప్పకుండా వస్తాను. 8th కన్నా రావాలన్న. టైం అన్న ఏ టైం స్టార్ట్ అవుతుంది? 7 o'clock స్టార్ట్ అయిపోతుంది అన్న మన జులూసు. ఓకే ఓకే. 21 వెరైటీస్ చూసే కాబిలు ఉంటాయి అన్న. అంతే, చెప్పొద్దు చెప్పొద్దు. 100% సక్సెస్ కావాలని మా కోరిక. చాలా మొత్తానికి అయితే ఒక ఆగమన్ కవర్ చేయడానికి పోతుంటే జీప్, మీ జీప్ వల్ల ట్రిపుల్ ఆర్ రాసింది కదా, దాంతో స్ట్రైక్ అయింది నాకు కూడా. తప్పకుండా వస్తానా నేను. వినాయకుడు పెట్టిన తర్వాత 2nd డే కూడా రావడానికి ప్రయత్నం చేస్తా. బట్ 9 డేస్ 100% వస్తా. 100% రావాలన్నా మీరు? పక్క కంపల్సరీ వస్తానా. ఇంకా మనం చెప్దాం అనుకుంటున్నా మన భక్తులకి, హైదరాబాద్ యూత్ కి, ఎస్పెషల్ హైదరాబాద్ యూత్ కి నేను చెప్పేది ఒక్కటే, చాలా మట్టి గణేష్లో అని పెడుతురు చెప్తురు, కానీ పిఓపి కూడా పెడుతురు చాలా మంది. దానికి ఏం ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. కానీ 9th డే అయితే కంపల్సరీ మన హిమాయత్ నగర్ సెంట్ పాల్ స్కూల్ దగ్గర అయితే వచ్చి కంపల్సరీ చూడాలని. అంతేనా? ఒక రిక్వెస్ట్. ఏ టైం కన్నా? 7 o'clock అన్న. 7 o'clock తప్పకుండా, తప్పకుండా. సో మన రోహిత్ అన్న వాళ్ళ మండపం అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో వర్షం వచ్చిన ఏం ప్రాబ్లం ఉండవట, యూనిక్ గా చెప్పిస్తుంది సార్ లైటింగ్ కూడా. సో ఇక్కడ చూడొచ్చు మీరు డిఫరెంట్ వెరైటీస్ అయితేనే. అండ్ స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా మనకి వెనకాల లైటింగ్ సెటప్ అయితే వచ్చింది. సో తప్పకుండా నేనైతే వస్తా. మీరు కూడా ప్రతి ఒక్కరు ఎవరెవరు అయితే వీడియో చూస్తున్నారో తప్పకుండా మీరు కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోండి స్వామివారిని. అండ్ డెఫినెట్లీ నిమజ్జనం రోజు అయితే వీళ్ళది 9 డేస్కి ఉంటుంది అంట భయ్య వాళ్ళది. సో అది కూడా కవర్ చేసుకోండి. సో నేను కూడా 21 విగ్రహాల గురించి అయితే వెయిట్ చేస్తున్నాను. సో థ్యాంక్స్ అలాట్ అన్న. వన్స్ అగైన్ జై శ్రీ గణేష, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కలుద్దాం అన్న తప్పకుండా. సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న అప్డేట్. సో వన్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ సడన్ వ్లాగ్ ఎట్ భయ్య. సో అన్న ఏదో సాంగ్ కూడా రిలీజ్ చేస్తున్నట. సో అది కూడా తర్వాత కవర్ చేద్దాం ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.